हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। మరి అటవండి మాత్రమేనగా దత్రాల కంట తాళం తీస్తే దత్రాల కంట దొరికింది. గండి కోట రాజులకైనా 7 కోట్ల డబ్బు మాత్రం అప్పు పెట్టాడ మన తండ్రి. మన తల్లి చచ్చిపోగా మన తండ్రి మనం చెప్పలే, మనం అడిగిన వాళ్ళం కాలేదు. చెల్లే, ఇంకా మేము వెళ్ళిపోయి ఆ డబ్బు మాత్రం అనగా వసూలు చేసేస్తాం. చెల్లెడా, మన తల్లిక తల్లి పెద్దవారంటే అదిగో మీ వైద్య వాయి ఉన్నది. చూసిన వాగా నా ముందే మా అన్నను వదిలి నవ్వుకుంటారు అనుకోడు. మళ్ళా కొచ్చేమంటే ఇంటి పోరా, ఇప్పుడు పొలం కలుచుడు ఉన్నది. మళ్ళీ వస్తాడేమో కలుగుతాడు. రూపాయలు లేకుండా వసతితో రారు. ఫ్లాట్ షాప్ ఉన్న కాడ పాదాలు నడవాయి, మీకు అన్ని ఆగుతాయి. చాలా కాడ కాలు గుంజుతాయి. పైసలు లెక్క పెట్టి లెక్క తెలియదు. అత్త పడుకోరాలి లెక్క పెట్టి చేస్తారు. అరే మరి
కర్రా ముందుడా దూరం ఎట్లవాలే కాళ్ళనక ధోని మన మూ తమ్ముడా గుర్రాలు వేసుకొని కనుక నీడు తోడు గుర్రాల మీద రామ 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 Yeah.
మన లేసింది ఆ బిడ్డ సరైనది అంతగా పోతే కాకటల్లో అయితే బొమ్మంత పోతే పోయిన పనులు అయితే నలుగురు వదనలు లేవలేదు ఇంటి పని చేయలే మంట పని చేయలే అయ్యో మా వదనలు ఎందుకు వరకు ఇంకా లేవక పాయను అని వదనాల్లో వాడుకున్న గనికాడి కచ్చింది ఎవరయ్యా సర్వజన పెద్దవదనే వదనమ్మ దుర్గవతి వదనమ్మ దుర్గవతి అడిగిస్తున్నారు అవన్నీ
ఆకిలుడిసి నేర్చుకోవాలి, అరుసుల నేర్చుకోవాలి, అన్నవండ నేర్చుకోవాలి. రేపటి కాలంలో పెళ్లి పెద్ద ఆయనకి ఎవరికన్నా ఇస్తే అంటారు కదా మందిరా సంవత్సరం అవలేపునాని వదిన ఉన్నదాట పని చెప్పుకోవద్దా అంటారు జరవుడు. ఓ దేవుడు మూడు సారా సీపులు కడితే నాలుగు కొట్టింది శుక్రవారం చక్కని గడియ సీపులు నాలుగు కొడితే లచ్చి నాలుగు కొట్టినట్టు నావా నాకు సిగ్గు లేదు. ఆ సరుకులు అని ముగ్గులు పెడతారు అన్నం లేకపోతే ఆడిపిడిన తగ్గనే అన్నం వెళ్తుంది మీకే కదా. నేను గిట్ల చేస్తే ఈ బంగారం కడుకున్నా వద్దు మూడు గంటల దాకా నాదే రాదు అంతేనా గజ్జలు పడతలేవు పొల్ల భయపడతాను చీకట్లు అట్లా కూర్చున్నా అయితే తులిసమ్మ గజ్జలు పడతలేదు నాలుగు సమయం పొల్ల భయపడతాను అట్లా కూర్చున్నా ఆయన తప్పలేదు అది ఎర్రవని కాబట్టి ఆ గజ్జర్ర ఉన్నది అదేనమ్మా నిన్ను నేను చూడలేదమ్మా చూడలేదా చూడలేదా
మధ్యలు మధ్యలు కాదు వాళ్ళు సంవత్సరాలు వస్తారు ఒకసారి ఆమె చూస్తున్నారు ఆజీకి ఇచ్చే ఉడుచుకుంటారా ఆడిపుడుగా కొడితే ఎంత నువ్వు ఉడుచుకోవాలి చెప్పి రాదు గిట్లే ఉడతారా మీ కొడుకు వీడు గిట్లే ఉడతా ఆగిలా అందరం ఊడిసిందమ్మా ఊడిసిందమ్మా గట్ట బదనం చేస్తాను మీరు చెప్పాల్సిన ఆరు సంవత్సరాలు మీరు బాగా చెప్తారు ఆరు ఆడబిడ్డ కన్నె పెడతారు ఆరు మీరు ఆకిలు ఊడిసి అలుకు తల్లి ముగ్గులు పెట్టగానే అన్నీ వస్తుంది చెప్తే ఎంతమంది ఇప్పుడు మనం నలుగురు అన్నది చెప్తే ఎంతమంది వాళ్ళు నలుగురు మేము నలుగురు ఎంతమంది వాడికి దాని తక్కువ పని చేస్తాడా ఆకిలు ఊడిసి అలుకు తల్లి ముగ్గులే కానీ అన్న ఆడిపోతుంది పని బాస్కెట్ల పండి బాబుగారు వచ్చి నేనో రాజ కొడుకు వద్రామా 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 అనగా బాస్కెట్ల పండి కొప్పరా అప్పాల ముగ్గుడు అప్పాల ముగ్గుడు ముగ్గుడు బాగా పెద్దగా బాబు ముగ్గురు అయితే అప్పమ్మ మామ అప్పా ఊరు పెద్ద ఉండాలి అది నాలుగు అప్పాలు ఎక్కువ పడతాయి అని పెద్దది కొనిచ్చుడు మా మేనమామ అందరు నా దగ్గర ఉంటా పోతారు నా సౌతు ముగ్గుడు ఎవరు దోగుతారు ముగ్గుడారా ఆ బోలు తోవి అన్న ఒక్క పని చేయగలను నా జోలికి రాకూరి నేను మధ్యరాజన్ గా ఒక పని రామ 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 అన్న
బోల్ గిట్ల వెళ్ళిపోతాయి బోల్ పోతే ముఖం పల్లెలలో అవపడాలి నాకు పని చెప్పదు మీరు ఆకలి అవుతానమ్మా బాగా పేద లోతు పోతానే చిన్న పేరు ముగ్గు పెట్టిన బోల్లో ఇప్పుడు ఆకలి అవుతానమ్మా పుట్టించుదాజి ఆ పట్లాంటి ఇడు నేను నాకు పుట్టాడు దేవతో నేను బట్టలు ఇచ్చిన బట్టలు ముట్టుకుంటాను ఆ బట్టల వినరాదా అమ్మా బట్టల మురికి నాకు పోదు రాదన్న పనికి రాదంటే ఏ పని చేస్తే అని చెప్తాయి ఆ బట్టల ఇప్పుడు సీరియస్లే కట్టుకుని ఇప్పుడు పదిహేను బట్టలు మిగతాపోదు కనబడదు అన్నవరం పనిచేయలేదు బాగా ఓడగడుగుతానే అయ్యా రామ రామ అయ్యవో రామ రామ రాఘవ నేనే చేదో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.